Hey, Murli, naak edho bayanga undra. Vishi oorlo vallandarki telisipoyindi. Peddaina kodu telithe chaala problem ayipothundi. Konnal etta nilipara. Rey, problem ochindani paaripotam kanna face cheyadam better. Pedda Venkatesh gariki oorlo vallandarni nijam cheppe lopala. Aa nijam nene cheppestanu. Ayi oppukunta anukuntava? Champestadra. Antakanna nuvvu Shailaja ettaina paaripotam better. Aa pan cheyochura. Kani eppudaina Shailajaki thana vaallu gurtochi. ఆమె కంటి నుండి ఒక కన్నీటి చుక్కరాలిన అది నేను భరించలేను. ప్రేమికుడిగా నా స్వార్థం కోసం శైలజని తన వాళ్ళ నుంచి దూరం చేయలేను. శైలజకి నా ప్రేమే కాదు, చిన్నప్పటి నుంచి ఆమె పొందుతున్న కన్నవాళ్ల ప్రేమ కూడా అవసరం. అందుకే వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. మా ప్రేమ గురించి చెప్పేస్తాను. ఊరుగారి ఊర్లో ఎందుకు నా ప్రాణం ఎదుగు తెచ్చుకుంటావు? నా ప్రాణం కంటే శైలజ ప్రేమే నాకు ముఖ్యం. అది దక్కినప్పుడు ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. Dr. Murli, MBBS, you're under arrest. ఎందుకో తెలుసా? స్థానిక ఎమ్మెల్యే గారి అబ్బాయి నరహరిని తీవ్రంగా గాయపరిచినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా. రేయ్, ఈ కాళ్లతోనే కదరా నా శైలజతో ఏడడుగులు వేయాలనుకున్నాను. ఈ చేతులతోనే కదరా నా శైలజ మళ్ళీ తాడి కట్టాలనుకున్నాను. చేతికున్న పేడీలు తీసేసి వీడిని చెరువులో పారేయండి. ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ తయారు చేయండి. మన మురళి ఏమయ్యాడండి? అవన్నీ తర్వాత అండి. మా మురళి ఏమయ్యాడండి? మాకేం తెలుసు? అలా అంటారండి, మా మురళి ఎక్కడండి? మీ మురళి చిన్నపిల్లడా తప్పిపోవడానికి? ఎక్కడ పోయాడో పోయి వెతుక్కోండి. మా అబ్బాయి సచివింటి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా. వచ్చిన వాడు ఏమయ్యాడండి చెప్పండి? ఎక్కడ పోయాడో మాకే తెలుసు, పేపర్లో వేసుకోండి. ఏమిటి మాట్లాడుతున్నారు? మా మురళి ఏమయ్యాడో చెప్పడానికి ఇదేమి ఎంక్వైరీ ఆఫీస్ కాదు, మర్యాదగా బయటికి వెళ్ళండి. ఏమిట్రా మర్యాద నీకు? మా తమ్ముడు శైలజ ప్రేమించుకున్నాను తెలుసు కూడా ఆ అమ్మాయి మేళ్ళో తాళి కట్టాను సిద్ధపడ్డావు, సిగ్గుందా నీకు? Thank you.
బైక్ స్టేషన్ ఫోన్ చేయండి. నా మౌనంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో గొడవ జరిగింది, నన్ను క్షమించండి. పెళ్లి పేట్ల మీద తాళి కట్టించుకోవాల్సిన శైలజ ఎందుకు ఆత్మహత్య చేసుకుపోయిందో మీకు తెలుసు. మీరందరూ పెద్దవాళ్ళు, ఆడపిల్ల పుట్టగానే ఏ పేరు పెడితే బాగుంటుందని అందరిని అడుగుతారు. మంచి పేరు పెట్టేవరకు నిద్రపోరు. పుట్టినరోజు రాగానే అమ్మాయికి ఈ బొమ్మ కావాలో ఆ బొమ్మ కావాలో అని అడిగడిగి మరి కొనిస్తారు. ఎల్కేజీలో చేర్చడానికి కూడా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఏ స్కూల్లో చేర్చాలి, ఆ స్కూల్ మంచిదా ఈ స్కూల్ మంచిదా అని కింద మీద పడి ఆలోచిస్తారు. కానీ అమ్మాయి ఏ మనిషితో జీవించాలో, జీవితాంతం మనసుపడి జీవించాలో, అది మాత్రం అమ్మాయిని పిలిచి అడగరు. ఆడపిల్ల ప్రేమించడం మీకు ఇష్టం ఉండదు. ఒకవేళ మీ మాట కాదని ప్రేమిస్తే మీ పెద్దరెక్కని అడ్డం పెడతారు, పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయని భయపెట్టి గొంతు నొక్కేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రేమించడం యువతరానికి ఒక అర్హత, ప్రేమించబడ్డం ఒక గౌరవం. అది మీ పెద్దలు గుర్తించే వరకు ఈ దేశంలో లేచిపోటాలు చచ్చిపోటాలు రోజు పేపర్లు వస్తూనే ఉంటాయి. మీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను. మీ అమ్మాయి మనసులో నుంచి ఈ పందిట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. తాతగారు, ఇక్కడి నుంచి నేను ఎవరికి ఏమీ కానివాడిగా వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం నన్ను డాక్టర్ మురళిగా గుర్తించుకుంటారు కదా. తెలుసో తెలియకో మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి. నేనింతకు ముందు మీ దంపతులకు లవకస లాంటి పిల్లలు పుట్టాలని తమాషా కన్నాను. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. నేను చాలా అపార్థం చేసుకున్నాను. శైలు, మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి చెప్పకుండా తప్పు చేశాం. ఆ ఫలితం ఈరోజు మనిద్దరం అనుభవిస్తున్నాం. నీ కోరిక ప్రకారమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. పందిట్లో పెళ్లి చెడగొట్టిన పాపం అనుకుందామా. పద అయినాది మంటలో పడి కాలిపోతుంటే మనం కుమ్మదాకా వచ్చి ఆగామే, కానీ దాన్ని లోపలికి వెళ్ళి ఎవ్వరూ కాపాడలేదురా. మన ప్రేమకు హత్తు ఉందిరా, కానీ వాడి ప్రేమకి హత్తు లేదురా. అందుకే తను చచ్చిపోతానని తెలిసిన ప్రాణానికి తగ్గించి లోపలికి వెళ్ళి దాన్ని కాపాడాడురా. ప్రేమంటే ఇదేరా, ఇదేరా ప్రేమంటే. ఒరే ఈ విధవ, అది చచ్చిపోతుందని తెలిసిన ఫైర్ స్టేషన్ ఫోన్ చేయమన్నాడురా. అలాంటి నీచుడుగా మన బిడ్డ నుంచి పెళ్లి చేస్తాడు. పిచ్చి పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలిపోతాయి. అది కాదండి, వాడేదో గొడవ చేయడానికి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. పందిట్లో పెళ్లి పెట్ల మీద కూర్చోవలసిన టైంలో ఈ ముసలి తింటే అడ్డుపుల్ల వేస్తుంది. ఇది అవధానిని నా ఇంట్లో నువ్వు కొట్టినందుకు, ఇది నువ్వు నా కూతురు గొంతు పట్టుకున్నందుకు, ఇది నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నందుకు,
మావయ్య గారు, ఈ పందిట్లోంచి వెళ్ళవలసింది నువ్వు, పందిట్లోకి రావలసింది మురళి. అమ్మా శైలు, పిలు అమ్మా, మురళిని పిలు. ఇదే ముహూర్తానికి ఇదే పందిట్లో మీ పెళ్లి జరిపిస్తాను.